కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ముస్తాబద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా తిరగబడదాం తరిమికొడదాం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు చర్లపల్లి శ్రీనివాస్, ఉచ్చుడి బాలరెడ్డి, గూడ సిద్ధిరెడ్డి, రంజన్ నరేష్, భాను చంద్రమౌళి, మహేష్ తలారి నరసింహులు, మధు విజయ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వస్తే అధికారం పడితే 500 రూపాయలు పెడతాయి. ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ వస్తుంది 20 వర్లు 25 వందలు మళ్ళా ఉద్యోగాలు, పిల్లలకు ఉద్యోగాలు అయితే పరేషన్ అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయి. ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని కాంగ్రెస్ పార్టీకి అమలు చేయాలి. డబుల్ బెడ్రూమ్ అని ఇస్తురా అసలు మనకు దిక్కులేదు. పింఛన్ కూడా మీకు వచ్చింది. మనం ఇంద్రమ్మ కాలని 13 ఎకరాలు జాగదీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందులోనే ఇప్పుడు ఇవాళ ఇల్లు కట్టిస్తుంది. అంశాలు మరి మేము చేసే పనులేవో ఇలా ప్రజలకు కూడా ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. తెలంగాణకు అన్యాయం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, సబ్బండ వర్గాలు తెలంగాణ కావాలి, మరి ఆత్మహత్యలు, బలిదానాలు చేసుకుంటుంటే మరి శ్రీమతి సోనియా గాంధీ గారు వారి చెల్లించి మరి తెలంగాణ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లుల కడుపు కోత భరించలేక మరి తెలంగాణ ఇద్దామనే ఉద్దేశంతో తెలంగాణ ఇస్తే మరి బాగుపడుతుంది, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరి ప్రజలందరూ అభివృద్ధి అవుతారని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఇస్తే మరి దాన్ని ఆసరాగా చేసుకొని రెండు సార్లు కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మరి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుండి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉండు. ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిండు. ఇవాళ ఉద్యోగాల్లో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. మరి బ్యాంకులకు పోతే మేనేజర్ ఏమో ఆంధ్రుడు ఉన్నాడు, సిప్రాస్ మనోడు ఉన్నాడు, మరి ఆ సిప్రాస్ నౌకరు కూడా ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత దిక్కు లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా ఇంద్రమ్మ రాజ్యంలో మరి పేద ప్రజలందరూ కూడా మరి ఇల్లు ఇచ్చింది. ఆ ఇల్లు సరిపోదు, అల్లుడ తేడు ఉంటాడు, బిడ్డ ఏడా, కొడుకేడా, కూడలేడా, మరి మేకలు గొర్రెలుంటాయి, డబల్ బెడ్రూమ్ ఇస్తానే నాటకాలు ఆడి ప్రజలను నమ్మించి రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండు. ఇవాళ ఉద్యోగాలు లావు, పేద ప్రజలకు ఇండ్లు లేవు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు, ఫీజు రీమెంట్స్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రతి పేదవానికి కూడా సంక్షేమ పథకాలు ఫలాలందరే అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఇవాళ చంద్రశేఖరరావు గారి కుటుంబం శాండు, ల్యాండు, మరి వైన్స్, మాఫియాలతోటి, ఇసుక మాఫియాలతోటి మొత్తం ఇవాళ ప్రజలను నట్టెండ ముంచి మరి దోసుకొని మరి హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో కూడా దాదాపుగా 10,000 ఎకరాల భూములను కూడా మరి ఇలా దోపిడీకి చేసిర్రు, మరి వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారని చెప్పి అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలిసింది. ఇలా బీజేపీ కూడా ప్రభుత్వం వస్తే మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసి కాంగ్రెస్ మేనిఫెస్టో మేము ఇవ్వడం జరిగింది. మరి ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్, ఇలా ఏదైతే బీజేపీ 2 పార్టీలు కూడా ప్రజలను నట్టెట్ట మూస్తూ ఉన్నాయి. ఇలా ప్రజలే ఆ 2 పార్టీలకు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తేనే పేద ప్రజలు కానీ ప్రజలందరూ కూడా బతికి మరి అన్ని వస్తువుల యొక్క ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మేము అందరూ కూడా ప్రజలందరూ కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని చెప్పి పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు తను అధికారంలోకి రావడం కోసం మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుణ్ణి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు కింద ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేకపోవడం ఇక్కడున్న అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళను నట్టేట ముంచే విధంగా ఇప్పటి వరకు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక్క దళిత బిడ్డ కూడా 3 ఎకరాల భూమి లేదు,
10 లక్షల రూపాయలు ఇవ్వలేదు. దాన్ని మేము ఈ దళిత వాడలలో తిరిగినప్పుడు వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు, బిటాయి మమ్మను కేసీఆర్ గారు నట్టేట ముంచిరు, ఈసారి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్కు మద్దతు తెలుపుతాం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కడతాం అని వాళ్ళు చెప్తా ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనే విధంగా చెప్తూ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను విడుదల చేయడం జరిగింది. ఈ ఎస్టీ ఎస్సీ డిక్లరేషన్లో భాగంగా ఇప్పుడున్న ఎన్నో ఏళ్ళ నుంచి ఎస్సీ వర్గీకరణ చేయాలని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఎస్సీలకు 18% రిజర్వేషన్ను పెంచుతామని మా మేనిఫెస్టోలో కూడా పెడతామని ఈ డిక్లరేషన్లో చెప్పారు. అట్లాగే ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు ఏదైతే ఉందో సపరేట్గా వాటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాదాపు 750 కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయించి దళిత పీడలందరినీ కూడా ఆదుకునే విధంగా, అదేవిధంగా బోర్డు భూములకు పట్టాలిచ్చే విధంగా, అదేవిధంగా ఏవైతే ఇంద్రమ్మ ఆ కాలంలో అసైన్డ్ భూములను ఈ దళిత బిడ్డలకు ఇచ్చిందో వాటన్నిటినీ ఈ కేసీఆర్ ప్రభుత్వం కొన్ని జాలలో గుంజుకున్నాడు. వాటన్నిటి కూడా సర్వ హక్కులు కూడా ఈ దళిత బిడ్డలకు ఉండే విధంగా ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో సమగ్రమైన అంశాలను పొందుపరచడం జరిగింది. వీటన్నిటి కూడా ఈ వీళ్ళందరికీ వివరిస్తూ ఉంటే వాళ్ళే మాకు తెలుసు బిడ్డ, మేము మొన్న టీవీలలో చూసినాం పేపర్లలో చూసినాం, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రానున్న కాలంలో ఈ కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మేము ఆహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.